హైదరాబాద్ లో గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ తాండూర్ పట్టణ బజరంగ దళ నాయకులు తీవ్రంగా ఖండించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాత్రి అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ గోషామాల్ ఎమ్మెల్యే ఏదైతే మన జుమేరాత్ బజార్లోని చౌరస్తాలో అక్కడ రాణి అవంతిభాయ్ లోధి విగ్రహాన్ని నిర్మిస్తుండగా కొందరు అమానుషంగా వ్యవహరిస్తూ అయితే కరుడుగట్టిన కొందరు ఎవరైతే టీఆర్ఎస్ తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని మన బీజేపీ కార్యకర్తలపైన మన బజరంగ దళ కార్యకర్తలపైన ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అతనిపై లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో రాజాసింగ్ గారికి గాయం కూడా తలకు గాయం కూడా జరిగింది. దాంట్లో ఏదైతే ఉన్నో ఆ విగ్రహం రాణి అవంతిబాయి వారితో మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ అన్న మహిళ మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ ఆమె. అయితే ఆ మన దేశంలో అయితే ఫ్రీడమ్ ఫైటర్లను కూడా విగ్రహాలను ఆవిష్కరించకపోతే మళ్ళీ ఇంకా ఉగ్రవాద విగ్రహాలను అని ఇంకెవరో విగ్రహాలు కానీ ఆవిష్కరించాలా? కేసీఆర్ నేను ఒకటే అడుగుతున్నా మీకు, ఏదైతే మీరు మొన్న మీ కూతురు ఓటమి నుంచి మీరు ఇంకా కోలుకోలేనట్టున్నారు, ఇదే పునరావృతం. ఇంకా బెంగాల్ అయితే చూస్తే మమతా బెనర్జీ ఏదైతే ఇప్పుడున్న పరిస్థితి, మమతా బెనర్జీ మరియు మాయావతి మరియు చంద్రబాబు నాయుడు ఏదైతే గతి జరిగిందో రాబో ముందు కాలంలో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు ఖచ్చితంగా జరుగుతుంది. మీ పరిస్థితి కూడా ఏదైతే ఆంధ్రాలో జరిగిన చంద్రబాబు నాయుడుకి జరిగిన ఖచ్చితంగా ఆ పరిస్థితి మీకు కూడా వస్తుంది. కానీ కావున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా తస్మాత్ జాగ్రత్త. ఏదైతే ఒక్క ఎమ్మెల్యే చూడండి, ఏదైతే మీరు ఏదో దాడి చేసారో మున్ముందు కాలం మా గవర్నమెంట్ ఏర్పడడం ఖచ్చితంగా ఖాయము. అంటే 3:00 3 టైంకి చూసుకున్నట్లయితే మన ఆలస్యం అందని అన్నపల్లి అలచార్ చేసి ఇతరులు కొట్టినారు. రీజన్ ఏంటంటే సిల్లీ రీజన్, విగ్రహం పెట్టింగ్ కాకపోతే వాళ్ళు కొట్టినారు. ఏమన్నా అంటే పర్మిషన్ లేదంటారు. ఆ విగ్రహం పెట్టి 10 ఇయర్స్ అయింది, థర్డ్ టైం మీద ఎక్స్చేంజ్ చేయడం అని మరి 10 ఇయర్స్ నుంచి చెప్పేసారు. విగ్రహం పర్మిషన్ లేకుంటే రాత్రి పూట వచ్చిందా? మళ్ళా ఈ థర్డ్ టైం ఎక్స్చేంజ్ చేయడం ఇది. తిరిగి వచ్చే ఉంటాను మల్లికలు దా మంత్రులకు సెలవు. నమస్కారం.